మనందరికీ గురువైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, వాళ్ళు ఎంతో సహనంతో వర్క్ చేస్తున్నారు, వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ టీంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే వచ్చి జ్ఞానాన్ని పంచారో వారందరికీ పాదాభివందనాలు. సో ఈరోజు మనం బందరాహిత్యం, ఎన్ని రోజులు మనం అందరం ఈ ఈ సెషన్ తోటి బంధాన్ని ఏర్పరచుకుని ఉంటారు, అది వాళ్ళు డిటాచ్ చేసుకుందాం క్లాస్ అయిపోయిన తర్వాత. సో అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్, ట్రైన్ ఎక్కిన వాళ్ళని దిగాల్సిందే, ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సార్ సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ట్రైన్ దిగాల్సిన లేదు, ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టారు, కరోనా రావడం వల్ల ఇంట్లో వాళ్ళకి పూర్ణాత్మ క్లాసెస్ వినలేకపోయారట. సో ఇవన్నీ ఒక టెలిగ్రామ్ ఛానల్లోను ఈ వీడియోస్ అన్ని తయారు చేసి పెడతాం సార్, ఎవరు ట్రైన్ దిగవసం లేదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు రెడీగా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్లో, జాయిన్ అయితే అన్ని ఒక చోట పెడతాను, అది కూడా అందరూ టెలిగ్రామ్ లింక్ పెడతానండి గ్రూప్స్ లోను, అందులో జాయిన్ అవ్వచ్చు అని కూడా చెప్పేసి. లైట్ వర్కర్స్ దాంట్లో కూడా వస్తుంది, సార్ ఇచ్చిన లింక్లు అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మరి కృష్ణారావు సార్ మళ్ళీ లింక్లు ఇస్తాము, మీరు అందరు దాంట్లో చూడవచ్చు. థ్యాంక్ యూ. ఓకే, అయితే వదిలించుకునే సామర్థ్యం అభివృద్ధి అయ్యే కొద్దికి మన ఎదుగుదల పెరుగుతుంది. వదిలించుకోవడం అంటే ఏంటి, వేటిని వదిలించుకోవాలి? మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ఒక ఛాలెంజ్ ఏంటంటే మనకు ఉపయోగపడని విషయాలను వదిలించుకోవడం. జనరల్గా ఏంటంటే మనము ఎన్నో విషయాలు మనకి ఉపయోగపడనివి ఉంటాయి, కానీ మనకు తెలియకుండా వాటిని పట్టుకునే వేలాడుతూ ఉంటాం. కానీ అలా వదిలించుకునేటప్పుడు వాటిని మనం అంటే పోయారు అన్నట్టు కాకుండా దీవించి పంపాలి. అంటే ఇప్పుడైతే బహుశా చాలా తక్కువ మంది ఇదై ఉండొచ్చు, హరిశ్చంద్ర నాటకం ఒకటి ఉంటాం, అది దాదాపుగా మా చిన్నప్పుడు రాత్రిపూట స్టార్ట్ చేస్తే నైట్ 10 కల్లా స్టార్ట్ అయితే మార్నింగ్ 5 అయ్యేది, అంటే పద్యరూప నాటకం అన్నమాట. దాంట్లో గుర్రం జాషువా గారు రాసినవి ఉంటాయి. దుఃఖాన్ని తను చెప్తాడు లాస్ట్లో, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ దుఃఖాన్ని సాగనంపుతూ తను ఒక పద్యం పాడుతూ దాన్ని సాగనంపుతూ ఉంటాడు, ఇంకా నువ్వు నా దగ్గర ఉండి ఏం చేస్తావు, నాకు ఇంతకు మించిన దుఃఖం ఇంకేం లేదు, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు, నీకు నా దగ్గర స్థానం లేదు, ఎందుకంటే నా రాజ్యం పోయింది, నా భార్య వెళ్ళిపోయింది, నా కొడుకు చనిపోయాడు, ఇంకా నేను కాటికాపరిగా పనిచేస్తున్నాను, ఇది చాలా సంతోషంగా చేస్తున్నాను, ఇంకా నువ్వు నా దగ్గర ఉండి ఏం చేస్తావు అని చెప్పేసి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మన నుంచి ఏదైతే వదిలివేస్తున్నామో వాటిని చాలా దీవించి పంపించాలి. అంటే అవి ఏవి అవుతాయి, మార్పును అనుమతిస్తూ కొత్త వాటిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. వాటిని వదిలేసేయాలి, దీవించి పంపాలి. ఎందుకని దీవించి పంపించాలి అంటే మనము మార్పును అంగీకరిస్తున్నాం కాబట్టి కొత్త వాటిని తీసుకోవడానికి, అంటే ఉన్న గ్లాసులో నీళ్లు తీసివేస్తేనే కొత్త నీళ్లు నింపగలం. అందుకని ఇక్కడ కూడా దాన్నే పాటిస్తాలి మనం. ఎక్కువ కాలం మనకు సేవ చేయని పాత విషయాలను రిలీజ్ చేసి అనేటువంటిది ఆధ్యాత్మికత అంటేనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మారటం, అంతరం మారటం. మారటం అంటే ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని, మన యొక్క అండర్స్టాండింగ్ పవర్ని, మన జ్ఞానాన్ని, మనలో ఏవైతే సరికాని ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుని వదిలించుకోవటం, ఇలాంటి ఎదుగుదలని మనం, ఆ ఎదుగుదల స్థితిని పూర్ణాత్మ అంటున్నాం. అందుకని మనం ఎప్పటికప్పుడు ఏవైతే అవసరం లేదో వాటిని తప్పనిసరిగా, అంటే మనము ఏదన్నా ఒక అంశం వస్తుంది అంటే దాని ద్వారా మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంటుంది, దాన్ని నేర్చుకుని వదిలివేయవచ్చు. అలా వదిలివేస్తేనే అది బాగుంటుంది. ఎందుకంటే 1వ తరగతి ఈజీగా ఉంది కదా అని చెప్పేసి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా నేను ఎల్లను 1వ తరగతిలోనే ఉంటాను అని అంటే ఎదుగుదల అనేది ఉంటుంది. అందుకనే మనం ఆ పాత విషయాలను
కాకుండా వాటిని మనం ఒక సంఘటన ద్వారా కానీ లేక వస్తువుల ద్వారా కానీ మనం నేర్చుకోవాల్సినంత నేర్చుకుంటే ఆ తర్వాత మన పూర్ణాత్మ ఎదగటానికి మరియు వికసించడానికి కావలసిన అవకాశం కల్పిస్తుంది. బాధపడటం ద్వారానే సంభవిస్తుంది అనే అందరి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ విషయం గురించి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. మనకి నేర్పబడినటువంటి ఏదైతే పాత విషయం ఉన్నదో మన సమాజం ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా, పుస్తకాల ద్వారా, అనేక రకాల మాధ్యమాల ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అంటే బాధపడటం ద్వారానే ఎదగగలము. బాధపడుతూ ఉంటేనే మనం అన్ని విధాలా ఎదుగుతాము. ఆధ్యాత్మిక కష్టపడటం అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిపోయి ఉన్నారు. అది అవసరం లేదు. ఈ బాధలకు బంధమే ఒక ముఖ్యమైన కారణం. బాధల ద్వారా కాకుండా సంతోషం ద్వారానే ఎదుగుతారు. గుర్తుపెట్టుకోండి, బాధల ద్వారా ఒక 20-30 సంవత్సరాలు ఏ స్థితికి అయితే వస్తారో, సంతోషం ద్వారా 2-3 సంవత్సరాల్లో ఆ స్థితి నుంచి మించిన స్థితిని పొందగలుగుతాం. అంటే కష్టపలి అని అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగీకరించడం తెలియక మనము మన ముందు ఉన్నది ఏదైతే మనకు కావాల్సింది ఉన్నదో ఇది అదేనని తెలియక, ఆ తెలియకపోవటం వల్ల ఏంటంటే రాయిని, రంగురాళ్ళని, రత్నాన్ని వాటిని ఒకే రకంగా భావించి అన్నిటిని పడేస్తూ ఉంటాం. ఆ తర్వాత కానీ మనకు అది తెలిసినప్పుడు అర్రే ఆ తట్టడు బుట్టడు రాళ్ళన్నీ కూడా అన్ని వజ్రాలైనా ఆ తర్వాత కానీ తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలి అని అంటే ఇప్పుడు దాకా ఏంటి అంటే మనం కష్టే ఫలి, ఏది నువ్వు కష్టపడందే రాదు, ఏది అయాచితంగా రాదు, ఇట్లాంటివన్నీ మనం నేర్చుకుని ఉన్నాం. దానివల్ల మనకి అంగీకరించే తత్వం లేదు. ఏది నక్క గనక అందని ద్రాక్ష పళ్ళు పొల్లన అన్నట్టుగా తయారైపోయింది మనకి. సో అవి అవసరం లేదు. మనము ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏడ్చేటి వాళ్ళకి నీరసం ఎక్కువగా ఉంటుంది, బాధపడేటి వాళ్ళకి ఊరికే నీరసం వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటుంది. అదే ఆనందంలో ఉన్నవాడికి ఎనర్జీ పెరుగుతుంది, వర్క్ ఎంతైనా చేయగలుగుతాడు. అదే రీజన్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అదే. సో మనం ఇప్పుడు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మార్పు ద్వారానే ఎదుగుదల అనేది సాధ్యమవుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని అంగీకరించగలుగుతాం. మనందరికీ తెలుసు, ఏదన్నా అనారోగ్యం వచ్చి నీరసంగా ఉన్నప్పుడు చిన్న శబ్దం వచ్చినా ఏ కొంచెం దానికి కూడా కోపం వస్తుంది. కోపం వస్తుంది అని అంటే మనలో ఉన్నటువంటి అసహనం ఆ రూపంలో బయటకు వస్తుంది. మీరు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ దాన్ని చేయలేరు. మెంటల్ స్టేటస్లో ఓకే, ఫిజికల్ స్టేటస్లో కాదు. ఇవి రెండిటికీ సమన్వయం కుదరదు. దేని మీద మనం అసహనం చూపించాలో తెలియక మన మీద మనం అసహనం చూపిస్తూ ఉంటాం. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం సంతోషంగా ఉన్నప్పుడే బాగా ఎదగలుగుతారు, కరెక్ట్గా తీసుకోగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతారు, లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా చూడలేరు. మన డిఎన్ఏలో అంటే ఓ డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది అని అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగేటటువంటి తత్వం ఒక్క డిఎన్ఏ ప్రోబ్. ఉన్నది ఉన్నట్లుగా చూడటం అనేది మీకు ఇంతకు ముందు కూడా ఉన్నదిగా, కాదే అన్ని సందర్భాల్లో చూడలేకపోయాడు. ఇప్పుడు అది నిత్యం ప్రాక్టీస్ చేయండి, ఆ డిఎన్ఏ ప్రోబ్ యాక్టివేట్ అవుతుంది. అంటే మనం డిఎన్ఏ యాక్టివేట్ అవటం అంటే ఏమనుకుంటున్నారు చాలా మంది? డిఎన్ఏ యాక్టివేషన్ అంటే ఏమో జరిగిపోతుంది, మాయల మంత్రాలు అన్ని వచ్చేస్తాయి కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు అనుకుంటారు. ఇదే రీప్రోగ్రామింగ్ అంటే. ఇప్పటిదాకా మనకి ఏవైతే నమ్మకాలు ఉన్నాయో డిఎన్ఏ అంటే అది అవగానే నేను దేవునిలాగా అంటే మనకు అనుకుంటున్నటువంటి ఏదో నేను ఇలా అనగానే ఏదో సృష్టిస్తాను లేకపోతే ఇంకా అది చేస్తాను ఇది చేస్తాను కాదు. దైవత్వం లక్షణమైనటువంటి ప్రేమతత్వం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటం, ఇది. దీనివల్ల ఏంటంటే మనకి బంధరాహిత్యాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో అలా చూడగలుగుతాం అన్నమాట.
కొత్త నైపుణ్యాలను, కొత్త విధానాలను, అభిప్రాయాలను, కొత్త శాస్త్రాలను నేర్చుకోవడం ద్వారా మన జీవితంలోకి మార్పు సంభవిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ఎప్పుడైతే కొత్త విషయాలను, కొత్త జ్ఞానాన్ని, కొత్త నైపుణ్యాన్ని, స్కిల్ అంటాం, నైపుణ్యం అంటే స్కిల్, ఈ స్కిల్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఒకే దగ్గర ఉంటున్నాం అనుకోండి, ఒకటే స్కిల్ పెరుగుతూ ఉంటుంది, ఇంకా అక్కడి నుంచి అంతకంటే కొత్త స్కిల్ రాదు. అలా కాకుండా అందుకనే పత్రిసార్ అంటారు, ఏ గురువుని పట్టుకోకండి, మీలో ఉన్న గురువుని మేల్కొల్పండి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి గురువుని మేల్కొల్పుతామో అప్పుడు ఆ కొత్త స్కిల్ అనేటువంటిది వేరే వేరే ఎవరి దగ్గరైనా నేర్చుకోగలిగినటువంటి తత్వం వస్తుంది. అహంకారం లేనివాడు గురువు. ఈ అహంకారం అనేది లేకుండా నేర్చుకోవడానికి అంటే జనరల్గా అనుకుంటారు ఏంటంటే గురువు అని మనం టీచర్ అని అంటే ఓకే అన్ని నేర్చుకునేవాళ్ళు కాదు, నిరంతరం నేర్చుకునేవాడు టీచర్, నిరంతరం నేర్చుకునేటి వాళ్ళే గురువు. అట్లా మనము ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో నేర్చుకోగలుగుతూ ఉంటాం. నిన్న సార్ చెప్తే చెప్పుకుంటారు ఎన్లైట్మెంట్ అనే దానికి, సేవ ద్వారా ఎన్లైట్మెంట్ అన్నప్పుడు ఎన్లైట్మెంట్ అంటే చెప్పుకుంటారు, మనం ఎప్పుడు ఎన్లైట్మెంట్లోనే ఉన్నాం. పత్రిసార్ అన్నట్టు ఎన్లైట్మెంట్ ముందు ఎన్లైట్మెంట్, ఎన్లైట్మెంట్ జరుగుతున్నప్పుడు ఎన్లైట్మెంట్, ఎన్లైట్మెంట్ తర్వాత ఎన్లైట్మెంట్ అంటే ఏంటి దాని అర్థం? నిన్న, నేడు, రేపు మూడు కాలాల్లో కూడా ఎన్లైట్మెంటే ఉన్నది. దాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది మన మీద ఆధారపడి ఉంది. మనకి ఎప్పుడైతే కొత్త విషయాలు అంగీకరిస్తామో, కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడతామో, అప్పుడు ఆ మనలో ఉన్నటువంటి కొత్త కొత్త నైపుణ్యాలు మన జీవితంలో మార్పుల ద్వారా సంభవిస్తాయి. పనికిరాని పాత విషయాలు అంటిపెట్టుకుని ఉంటే కొత్త విషయాలు రావు. దీన్నే మనకి లవ్ సాంగ్ రాంపా చెప్తాడు, పాత వస్తువులన్నీ పనికిరాని అన్నీ పెడుతూ ఉంటే ఇంట్లో అలాగే అయిపోయి కొత్త విషయాలు మన జీవితంలోకి రాక ఆ పాత వాటితోటి ఆ పాత భావాలు ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి తప్ప కొత్తగా ఏది సంభవించదు. అట్లానే వస్తువులనే ఉండొద్దు అని అనుకుంటే మరి సరికాని ఆలోచనలు, సరికాని భావనలు ఎన్నాళ్ళు దీంట్లో ఉంచుకుంటాం మనం? మన చిన్నప్పటి నుంచి మనకేవో కొన్ని బలమైన నమ్మకాలు ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయో కూడా తెలియదు. వాటిని వదిలించుకోగలగాలి మనం. మనం దేన్నైనా వదిలిపెడితే అది తిరిగి మళ్ళీ రావచ్చు, లేదా అంతకంటే మంచి విషయం రావచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం దేన్నైనా సరే వదిలిపెడితే అది తిరిగి మళ్ళీ రావచ్చు, లేదా అంతకంటే ఉన్నతమైన విషయం రావచ్చు. ఉన్న విషయం కన్నా మంచిది వస్తే తప్ప మన జీవితం నుండి ఏది కూడా పోదు. మార్పులకు అనుగుణంగా సంతోషంతో శాంతియుతంగా మారాలి. నేను మామూలుగా ఒక చెట్టు ఉన్నదనుకోండి ఫ్రెండ్స్, అది ప్రతి సంవత్సరము తనని తాను కోల్పోయినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ నూతనంగా ఎలాగైతే చిగురించి ఇదంతా మన ఒక 2-3 మంత్స్లో జరిగి ఉంటుంది, చెట్లన్నీ మళ్ళీ చిగురించి ఆ పూత పూసి అద్భుతమైన ఫలాలను ఇస్తూ మళ్ళీ ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. మనము అవేంటి, ఎందువల్ల జరుగుతుంది? మార్పును అంగీకరించటం. నేను మారను అని చెప్పేసేసి రాలిపోయి ఆకులను పట్టుకుని కూర్చుంది అనుకోండి, ఆ ఆకులు కొత్త ఆహారాన్ని తయారు చేయలేవు, ఆ చెట్టు ఎండిపోయినట్టు అయిపోతుంది, ఆ తర్వాత దాన్ని తొలగించడం జరుగుతుంది. మనకు కూడా అంతే. అందుకని మార్పుని ఎప్పటికప్పుడు అంగీకరించడం అనేది ఎవరైతే మామూలుగా భౌతిక జీవితంలో కూడా, ప్రాపంచిక జీవితంలో కూడా మార్పుని మీరు అంగీకరించినప్పుడే బాగా ఎదగగలుగుతారు. మీరు ఎప్పుడైతే మార్పుని బాగా అంగీకరించలేరో అప్పుడు మీ ఎదుగుదల అనేటువంటిది ఆగిపోతుంది. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ విశ్వంలో మనతో స్నేహంగా ఉందని నమ్మాలి. ఈ విశ్వం ఎప్పుడు మనతో స్నేహంగానే ఉంటుంది. ఆ విశ్వం మనతో స్నేహంగా ఉందని నమ్మినప్పుడు పూర్ణాత్మల్ని ప్రేమిస్తూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మన దృష్టి, మన నమ్మకాలు మరియు మన నిర్ణయాలే మనకున్న కష్టతరమైన బంధం. అంటే మనం చూసే దృష్టి, మన నమ్మకాలు మరియు మన నిర్ణయాలే మనకున్న కష్టతరమైన బంధాలు. కొత్త మార్గంలో విస్తృతంగా ఆలోచించటాన్ని ఛాలెంజ్గా తీసుకోండి. ఎప్పుడైతే కొత్త మార్గాన్ని మీరు
విస్తృతంగా ఆలోచించడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటారో అప్పుడేమవుతుందంటే మీ ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకతలో ఉండని వారికి ఈ మార్గం చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రత్యేకత అంటే ఏంటి? మనం ఇంతకు ముందు అనుకున్నాం తన యొక్క ప్రత్యేకత అది, తన యొక్క ప్రత్యేకత ఇది అని. అలా ఎవరైతే ఉండరో, ఏ ప్రత్యేకత లేనప్పుడు ఏంటంటే మార్పుకు తొందరగా లోన్ అవుతాం. అది మన మన జీవితంలో ఎల్లప్పుడూ దాన్ని ఉంచుకోవాలి. ఏ ప్రత్యేకత మనకు అవసరం లేదు, ఏ గుర్తింపు అవసరం లేదు, ఈజీగా ఉంటుంది మారటం కోసం. మనలోని బలమైన ప్రత్యేకతలను, ఉద్దేశాలను వదిలివేయాలి. ఎందుకంటే అవి మనలోని అధిక శక్తిని తీసుకునే బంధాలు. ఈ ప్రత్యేకత అనేటువంటిది మనలో ఉన్నటువంటి అధిక శక్తిని తీసుకునే బంధాలు అన్నమాట. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రత్యేకతలని మనల్ని ఉన్నత స్థితి చేర్చడానికి ఉపయోగపడతాయో, మరియు ఏ ప్రత్యేకతలు మనల్ని కొత్త ఉన్నత మార్గాలను కనుగొనకుండా మనలోనే మనం గమనించలేని అలవాట్లుగా ఉన్నాయో తెలుసుకోండి. చాలా అలవాట్లు ఏంటంటే మనల్ని ఎదగనీయకుండా ఉంచేటటువంటి అలవాట్లు. అవి ఏవి ఉన్నాయో చూసుకోవాలి. కొన్ని మనకు ఈ కొన్ని అలవాట్లు మన బాగా ఎదిగేటట్టు చేసేటటువంటి అలవాట్లు ఉన్నాయి. ఆ ఎదిగేటటువంటికి చేసే అలవాట్లు ఏమున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చదివే అలవాటు ఉన్నది, రీడింగ్. ఎంత అద్భుతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ లేసే అలవాటు ఉంటుంది. అదేంటంటే ఎదగాలి అనుకున్న వాళ్ళ యొక్క గొప్ప లక్షణం. సమయం అంతా కలిసి వచ్చి ప్రతి పనిని ఆరామంగా చేయగలుగుతారు. అంటే ఇది చిన్నగానే ఉంటుంది, కానీ మార్పు అనేది మాత్రం చాలా హైగా ఉంటుంది అన్నమాట. అట్లా మనకి ఏవి ఉన్నాయో, వేటిని వదిలిపెట్టలేకపోతున్నారో గమనించుకోండి. ఏదైనా వస్తువు కానీ విషయం కానీ మనకు బంధంగా ఉన్నట్లయితే మనం దానిని ఒకరోజు అంటిపెట్టుకుని లేమని, బంధించబడి లేమని ఇక్కడ ఎక్సలెంట్గా ఇచ్చారు. నటించాలి. అబ్బా సెల్ ఫోన్ వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా అనుకున్నప్పుడు ఆ సెల్ ఫోన్ మన దగ్గర లేదు అని చెప్పేసి అనుకుని తిరగండి. నేను దీనికోసమే అరే అసలు ఇది లేకపోతే మన జీవితం లేదా అని అనుకుంటున్నప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, బయటకు ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని తీసుకెళ్లకుండా అక్కడ పెట్టుకెళ్తాం. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే ఇది లేనప్పుడు నేను ఎలా ఉండగలిగాను అని ఆలోచిస్తా. ఇట్లాంటివి అందుకనే చాలా సార్లు నేను సెల్ ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వెళ్తూ ఉంటాను. వచ్చిన తర్వాత నన్ను కొంతమంది తిట్టుకునేటోళ్ళు కూడా ఉంటాను, అది వేరే విషయం చెప్తున్నా. అంటే మనం ఎట్లా బంధరాహిత్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, మన దగ్గర అది లేనట్లుగా మనం నటిస్తున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా దాంతో ఆ బంధాన్ని ఈజీగా తొలగించుకోవచ్చు అన్నమాట. ఏ ప్రత్యేకతను వదిలిపెట్టుకోవాల్సిన పని లేదు, కానీ వాటిపై ఆధారపడటం మానేయాలి. ఒకవేళ మనకి ఏ ప్రత్యేకతను వదిలిపెట్టుకోవాల్సిన పని లేదు, కానీ ఆ ప్రత్యేకత మీదే ఆధారపడి ఉండాలి అనేటువంటి దానిని అవసరం లేదు, దాన్ని వదిలివేయాలి. మన చైతన్యానికి పూర్ణత్వం, మార్గదర్శకత్వం అందాలంటే మన చుట్టూరా ఏమి జరుగుతుందో నిశ్శబ్దంగా ఏ నిర్ణయాలు చేయకుండా గమనించటం అనేది నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే మనకి మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే, అంటే మనం వదిలేయాల్సిందులో ప్రప్రథమైన ఒక అంశం ఉన్నదండి, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అన్న భావాలు. ఆ భావం నుండి గనక మనం బయటపడితే మనం చేసే పనిని సామర్థ్యంతో బయట ప్రపంచానికి అందించవచ్చు. మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర వండర్ఫుల్గా ఎబిలిటీస్ ఉంటాయి, కానీ ఈయన ఇక్కడే కూర్చుని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, అందుకే నేను ఇలా చేస్తున్నాను అనుకుంటా. కొన్నిసార్లు తన దగ్గర ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నా రాణించలేకపోయారు. అది ఎక్కువ సార్లు జరిగింది. అంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇది చాలా మందికి ఏంటంటే ఇతరులు నా గురించి తప్పుగానే అనుకుంటారు, నాకు ఆ సామర్థ్యం లేదనుకుంటారు అని చెప్పేసి మనకు మనమే డిసైడ్ అయిపోతూ ఉంటాం. ఇదేంటంటే నిత్య సంకేతం అంటాం దీన్ని. ఈ లక్షణం వల్ల మనం ఎదగలేము అన్నమాట. వాళ్ళు అలా అనుకుని ఉండొచ్చు, వీళ్ళు ఇలా అనుకుని ఉండొచ్చు అనుకుని చెప్పేసేసి మంచి రిలేషన్షిప్ను కూడా కోల్పోయే సందర్భం. కాబట్టి ఇతరులు ఎవరు, ఇప్పుడు మీరు ఇతరుల గురించి ఏమనుకుంటున్నారు, ఒక్కటి ఆ విషయం ఆలోచించండి.
మీకు ఇక ఆ పని తప్ప వేరే ఏ పని లేదా. ఎదుటి వాళ్ళకు కూడా అంతే కదా, మన గురించి మనం ఇతరుల గురించి అనుకునేటటువంటిది ఏదీ లేదనుకున్నప్పుడు మన గురించి కూడా ఇతరులు అనుకునేది ఏది ఉండదు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము అలా గుర్తుపెట్టుకుంటామో ఆ క్షణం నుంచి ఏం జరుగుతుంటుందంటే, ఎస్ నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని పూర్తి సామర్థ్యంతో చేస్తా, లేకపోతే అది పూర్తి సామర్థ్యంతో పని చేయలేమన్నమాట. ఇతరులకు మనం చేసే పని యొక్క విలువ తెలుసుకునే ఎరుక ఉండదు. ఎప్పుడు ఇతరులు ఏమైనా అనుకుంటున్నారు అనుకున్నప్పుడు మనం చేసే పని యొక్క విలువ వాళ్ళకి తెలియదు. ఇతరుల యొక్క ప్రతిచర్యలకు స్పందించటం కానీ, అంటే ప్రతిచర్యలు అంటే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వటం నేర్చుకోవాలి. మనకు కూడా అనుకున్నాం ఇతరుల యొక్క ప్రతిచర్యలకు వాళ్ళు చేసే ఏ పనికైనా సరే మనము ఫస్ట్ రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వటం నేర్చుకున్నాం. దానికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఆ పనికి విలువనివ్వండి. వ్యక్తిగత కోరికలను వదిలివేయటం అనేటువంటిది ముఖ్యం. అంటే ఇతరులు వ్యక్తిగత కోరికలు ఎలాగుంటాయి అంటే, ఇతరులు అందరూ నాకే విలువనివ్వాలి, అందరూ నన్నే గుర్తించాలి, అందరూ ఆ గుర్తింపు అంతా నాకే ఇవ్వాలి, ఆ గౌరవం అంతా నాకే, నువ్వు ఇస్తే కదా ఇది నీకు రావటానికి కారణం. అందుకనే మనం వ్యక్తిగత కోరికలను వదిలేసేసినప్పుడు, అంటే కావాల్సిన సార్ హ్యాంగ్ అయిందండి. శ్రీధర్ సార్ ఆడియో లేదు, వచ్చారు. ఓకే, అది ఎందుకో సిగ్నల్ లేదో ప్రాబ్లం అయినట్టున్నారు. ఓకే రైట్. మన ప్రణాళికకు అనువుగా ఉండి అనుసరించినట్లయితే మనకు అవసరమైన విషయాలన్నీ మన దగ్గరకే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఉన్నత ప్రణాళికకు అనువుగా ఉండి దాన్ని గనక అనుసరించినట్లయితే మనకు అవసరమైన విషయాలన్నీ మన దగ్గరకే వస్తాయి. మన పని నుండి నిజంగా ఒక వ్యక్తి లాభపడినా చాలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాస్ చెబుతున్నా, సుమారుగా 1500 మంది పైగా ఈ క్లాసుని ప్రత్యక్షంగా అంటే జూమ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఇచ్చేస్తున్నారు. ఇంతమంది మాస్టర్లు చెప్తున్నారు, ఏదో ఒక దానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళ పూర్ణత్వ స్థాయికి ఎదిగితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మన జీవిత లక్ష్యం నెరవేరినట్టే. ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ వర్క్షాప్స్లో. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం అంటే దాన్ని అవగాహన చేసుకోవటం, బాగా వినాలి. బాగా విన్నారు, అవగాహన చేసుకున్నారు, అప్పుడు అది మీకు ఆ క్షణమే అర్థమైపోతుంది. కాకపోతే అప్పుడు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు, సరిగ్గా వినలేదు, ఎప్పుడు ఇదే వర్క్షాప్ ఎన్నిసార్లు జరిగినా అక్కడికి అన్నిసార్లు అటెండ్ అవుదాము అని అంటే అదేంటంటారు, మొత్తు మందుకి టాబ్లెట్స్కి చాలా పడుకోవటానికి ఎట్లయితే అలవాటు పడ్డారో వాళ్ళకే మనకి ఏమీ తేడా లేనట్టు. గరికపాటి నరసింహారావు గారు చెప్తారు, ఈ ప్రతిసారి ప్రవచనం చెప్పేటప్పుడు రోజు వస్తున్నారు అని అంటే, అంటే ఇక్కడ చెప్తారు, ఈ ఊర్లో చెప్తారు, మరలా వేరే ఊర్లో ప్రవచనం చెప్తుంటారు, ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. ఏంట్రా వీళ్ళు అని అంటే ఆయన చెప్తాడు, అంటే వీళ్ళు ఏది మారటానికి నేర్చుకోవడానికి ఇష్టపడలేదు, కసేపీని చప్పట్లు కొట్టడానికి వస్తున్నారు, దేన్ని ప్రాక్టికల్గా చేయడానికి కావటం లేదు. సో ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారు, వాళ్ళ కోసమన్నా మేము ప్రవచనం చెప్పాలి అని అంటే. అట్లానే మనం ఎంతోమంది ఉన్న ఒక వ్యక్తి లాభపడినా చాలు, మన పనిని అనుసరించి 100 కన్నా, అంటే మనని అనుసరించటం అలా కంటే కూడా అనుసరించి ఒకరి ద్వారా ఎవరైతే తమ ప్రాక్టికాలిటీ చేసుకుంటారో వాళ్ళ ద్వారా ఎక్కువ శక్తి ఈ భూప్రపంచానికి అందజేయబడుతుందన్నమాట. కాబట్టి మనం అప్పుడు మనం కూడా ఎక్కువ మంది శక్తివంతులం అవుతూ ఉంటాం. పత్రిసారు ఎంతోమందికి ధ్యానం చెప్పుంటారు, ఎంతోమందికి ధ్యానం చెప్తే కొంతమందే బాగా ఆణిముత్యాలలాగా, అంటే ఒక తటవర్తి గారు కావచ్చు,
లేకపోతే బాలకృష్ణ గారు కావచ్చు, ప్రేమనాథ్ సార్ కావచ్చు, న్యూటన్ సార్ కావచ్చు, ఇంకా ఆ తరంలో ఉన్నవాళ్ళు చాలామంది. అప్పుడు మామూలు వాళ్ళకు కూడా చెప్పే ఉంటారు, కానీ వాళ్ళు ఇది కాలేదు, కొంతమంది ఇదయ్యారు, వాళ్ళ ద్వారా ప్రచారం అనేది ఎంత అద్భుతంగా జరుగుతుంది. అట్లా అది ఒక్కరి ఇదైనా అంటే దాని అర్థం అది అన్నమాట. ఎంతో మందికి చెబుతూ ఉంటాం. సో ఉన్న 1500 మందిలో మనకి ఎంతమంది దీన్ని ఆచరించగలిగితే అంతమంది అద్భుతంగా ఎదిగినట్టే. ఆ వారి ద్వారా జరగాల్సినటువంటిది చాలా జరుగుతుంటుంది అన్నమాట. బంధరాహిత్యం అనేది జనులకు వ్యక్తిగతంగా కాకుండా పూర్ణాత్మలకు సేవ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఈ బంధరాహిత్యం అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా మన తోటి వారికి కన్నా కూడా పూర్ణాత్మకి సేవ చేసినట్టే. ఎందుకంటే మన ఎదుగుదల అనేది మనం పూర్ణాత్మను కలుసుకునే మార్గం కాబట్టి. కొంతమంది ప్రేమతో కూడిన బంధాన్ని చూసి తికమక అవుతూ ఉంటారు. బంధరాహిత్యం అంటే ఇతరుల పట్ల శ్రద్ధ లేకపోవటం కాదు, చాలా ఉన్నత స్థితిలో శ్రద్ధ తీసుకోబడుతుంది అని. అంటే పిల్లల్ని ఎక్కువ మంది పేరెంట్స్ జరుగుతుంటుంది, మన ప్రేమ ఎలాగుంటుందంటే వాళ్ళని ఎదగనివ్వదు, వాళ్ళని ఎంతగా ఎదగనివ్వదనంటే నేను అంటే స్కూల్లో టీచర్గా చేస్తున్నప్పుడు విషయాలు చెప్తున్నా. జస్ట్ ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది, అక్కడి నుంచి ఆ పిల్లలకి ఆ బుక్కులు ఏమన్నా ఉంటే అవి కూడా తల్లిదండ్రులు వాళ్ళని మోయనివ్వరు. జాగ్రత్తగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి లేకపోతే బస్సు ఎక్కిస్తా మనం ఇలాంటివి చేస్తారు. సార్ ఇక్కడికి బస్సు రాదా, వెహికల్ రాదా అని అడుగుతుండేవాడు. నేనైతే డైరెక్ట్గా చెబుతుండేవాడు, నాశనం చేసేసేయండి పిల్లల్ని. అదేంటి సార్ అలాగంటారంటే, మరి పిల్లలు వాళ్ళది వాళ్ళు ఇది కావాలి కదా, వాళ్ళకు కొంచెమన్నా ఇమ్యూనిటీ పవర్ పెరగాలి కదా, వాళ్ళు కొంచెమన్నా నడుచుకుంటే వస్తే కదా వాళ్ళలో శక్తి పెరిగేటటువంటిది. ఏమీ ఇది కానీకుండా ఇది వాస్తవంగా జరిగింది. ఒక తల్లి తన పిల్లల్ని పెంచేటప్పుడు ప్రతిదీ నేనే గమనించాలి, నేనే దగ్గరుండి చేసుకోవాలి అని అనిపిస్తా. దానివల్ల ఏమైందంటే ఇతనికి ఆధారపడటం వచ్చింది. వీడు మామూలుగా ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిస్తే వెనకాల మా అమ్మ వస్తుంది చూడండి రా, వస్తుందా నాకు తెలుసు, నేను ఎక్కడికి పోయినా సరే నన్ను గమనిస్తూ వస్తూనే ఉంటాయి అంటే ఆమె మీద ఆధారపడటం మొదలెట్టింది. సరే వీడికి ఈడు వచ్చిందని చెప్పేసి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇతనికి సొంత వ్యక్తిగత ఇది లేదు, దాంతో ఆ భార్య మాట వినటం మొదలుపెట్టాడు. అప్పటిదాకా వాళ్ళ తల్లి మాట వినేవాడు, ఇప్పుడు భార్య మాట వినటం మొదలెట్టాడు. తల్లికి అతని మీద వీడి నా కొడుకు మారిపోయాడు, నా కొడుకు ఆ కొడుకు మారిపోలా, అప్పుడు ఎప్పుడు అలాగే ఉన్నాడు, మన్నటిదాకా మీ మాట విన్నాడు, ఇప్పుడు భార్య మాట వింటున్నాడు, అంతే తేడా. అదే వాళ్ళని వ్యక్తిగతంగా ఎదిగేటట్టు చేసి ఉంటే ఇద్దరిని కరెక్ట్గా చూసుకుని ఉండేవాడు. సో అలాగే ఇది కూడా ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు వదిలివేస్తున్నాము అని అంటే వాళ్ళని పట్ల లోతైన శ్రద్ధ తీసుకుంటున్నాం, వాళ్ళ మార్గంలో వాళ్ళు ఎదగటానికి మనము వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం, వాళ్ళని ఎదగనీయకుండా ఆపివేయటం కాకుండా. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం బ్యాక్ పెయిన్ ఎందుకు బాగా వస్తుందంటే ఇతరుల ఎదుగుదలకు మనం అడ్డుపడటం వల్ల. ఎప్పుడైతే వారిని వారుగా ఎదగటానికి అవకాశం ఇచ్చామనుకోండి వాళ్ళ ఎదుగుదల అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే మనము ఇతరుల యొక్క వ్యక్తిత్వాలను, అల్ప స్వభావాన్ని, చిన్న చిన్న తప్పులను ఎంచే క్రియను వదిలేసుకోవాలి. మనం జనరల్గా ఏంటంటే ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, మనం ఎదిగామనుకుంటున్నా మనకు మనం ఇతరులకు ఎవరికి చెప్పకుండా మన మనం గమనిస్తే ఎవరినైనా సరే విమర్శిస్తున్నాము మనలో మన మాట అంటే కనపడిన ప్రతి ఒక్కడికి చెప్పేస్తూ ఉంటారు వాడట్లా వీడిట్లా అని. అంటే దాని అర్థం ఏంటంటే మన ఎదుగుదల ఎదుగుతున్నామనేటువంటి ఆ భ్రమలు భ్రాంతిలో ఉన్నాము, నిన్న జరిగింది కదా, ఆ భ్రమలు భ్రాంతుల్లో మనం ముసుకేసుకుని ఉన్నాము, దాన్ని దాటాలి, దానిని దాటకపోతే కుదరదు. ఇప్పుడు మన్నటిదాకా కరోనా రాకముందు ఇంటి దగ్గర ఉంటే నాకు గడవదు అని ప్రతి ఒక్కరు 99% అనుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటేనే అన్నీ జరుగుతున్నాయి అనేది విషయం ఇప్పుడు అర్థమైంది. అంటే మనం ఏ నమ్మకాలతో అయితే ఉన్నామో ఆ నమ్మకాన్ని ప్రకృతే మార్చింది, అన్ని దేశాల్లో జరిగింది. ఇదేంటంటే 3వ ప్రపంచ యుద్ధం కంటే చాలా అద్భుతం.
మారణాయుధాలు లేకుండా ఎవరికి వాడికి వ్యక్తిగతంగా మార్పును తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన అంశం అన్నమాట. ఇప్పుడు దాకా మనం ఏటినైతే పట్టించుకోకుండా వదిలిపెట్టి వేశామో వాటన్నిటినీ ఎస్ ఇప్పుడు మనం దేన్నైనా ఇది చేసుకోవచ్చు అనే విషయం తెలిసింది. ఎప్పుడైనా సరే మనం ఇతరుల్లో ఇప్పుడు దాకా మనం అల్ప స్వభావం చిన్న చిన్న తప్పులు అని ఏవైతే అనుకున్నాము దాని బదులు వాళ్ళల్లో ఉన్న గొప్పతనం మీద కేంద్రీకరిస్తే మనం కూడా ఆ అనుభవం వస్తుంది. ఇతరులు ఏ విధంగా ఉన్నా వారిని ప్రేమిస్తూ సరి అయిన సమయం చూసి సరి అయిన ఆలోచనలు ప్రవేశపెట్టడమే బంధరాహిత్యం. అది బంధరాహిత్యం అంటే ఏంటంటే ఇతరులను అబ్జర్వ్ చేస్తూ సరి అయిన సమయంలో సరి అయిన గైడెన్స్ ఇవ్వటమే. ఊరికి ఊరికినే ఇక మనం మొదలు పెట్టేస్తారు. నాకు తెలుసు అక్కడ కాంగా కూర్చుని చూస్తా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే వాడు ఎప్పుడు తప్పు చేస్తాడా వెళ్ళి తిట్టేసయ్యా నేను ముందే చెప్పానా అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అట్లాంటివి కాదు, చక్కగా గైడెన్స్ ఇవ్వాలి, మన పని అయిపోయింది. గైడెన్స్ ఇచ్చామా మనకే సంబంధం లేదు, వాళ్ళని వాళ్ళు ఎదగనివ్వటమే అంతే. ఇతరుల జీవితాలకు మనం బాధ్యత వహించని అవసరం లేదు, ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలి. ఇది మనకి సినిమా హాళ్ళల్లోనూ చాలా షాపుల్లోనూ హోటల్లోనూ ఇప్పుడు బాగా పెడుతున్నారు. ఇటువరకైతే మీ వస్తువులకు మీరే బాధ్యతలు, మీరే బాధ్యత అని. ఇప్పుడేంటంటే మీ సెల్ఫోన్కి మీరే బాధ్యత, ఇప్పుడేంటంటే మీ యొక్క శుభ్రానికి మీరే బాధ్యులు, లేకపోతే కరోనా వస్తుంది. అట్లాగా అంటే ప్రతిదానికి అంటే ఇతరుల యొక్క జీవితాలకు మనం బాధ్యత వహించవలసిన అవసరం లేదు, ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలి. ఇతరుల సమస్యలను వినవలసిన అవసరం కానీ లేక పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇతరుల యొక్క ఒకసారి చెప్పానంటున్నాను లైక్ అయినా ఒకసారి గుర్తు చేస్తా, 2017 ధ్యాన మహాచక్రంలో ఇట్ మేబి ఈ ఆ టైంలో సంపద సమృద్ధి మీద క్లాస్ చెప్పిన ఒక ఆయన వచ్చి, సార్ నేను చెప్పేది ఒకసారి వేనండి సార్. వాస్తవానికి ఏంటంటే నాకు నెక్స్ట్ క్లాస్ ఉన్నది, అయినా కానీ నువ్వేం చెప్పదలుచుకున్నావు అసలు నా బాధ వినండి సార్, అయితే చెప్పాక. అట్లా కాదు సార్ అంటే, లేదు నాకు టైం అయింది నీ బాధలు ఏం చెప్పబాక. అతనికి పట్టుదల వచ్చింది, నేను పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటే మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఆ క్లాస్ ఎప్పుడైపోద్దా అని కాస్త కూర్చున్నా, నా బాధలు అంతా వినండి సార్ అని. నేను అప్పటికి టైం ఇవ్వలే. మళ్ళీ మనకి అవతల హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ జరుగుతుంది, దానిలోకి వచ్చి కూర్చున్నాడు. అది అయిపోగానే అతను వింటలేదు, అది నేను ఎప్పుడు ఫ్రీ అవుతున్నానా అని చూస్తున్నాడు. మళ్ళీ వచ్చి సార్ నా బాధ వినండి సార్ అన్నాడు. నేను అక్కడే టైం ఇవ్వలే. మళ్ళీ డిఎన్ఏ వర్క్షాప్ జరుగుతుంటే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి కూడా ఫస్ట్ చెప్పాలని చూస్తే నేను చెప్పనివ్వలే. ఆ రోజు జరుగుతున్న క్లాస్లో అతను అన్ఎక్స్పెక్టెడ్గా దాన్ని అబ్జర్వ్ చేశాడు. అయిపోయిన తర్వాత థ్యాంక్స్ సార్ అన్నాడు. ఏమంటే ఇందా నిన్న 3 రోజుల నుంచి మీరు నా బాధ వినకపోతే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు ఏదో, అయినా సరే నాకు పట్టుదల పెరిగింది మీకు ఎట్టయినా సరే నా బాధలు చెప్పాలని. కానీ మీరు ఏ విధంగానూ నా బాధ వినలేదు. కానీ నాకు ఈరోజు అర్థమైంది సార్, బాధ వినటం కాదు మార్గదర్శకాన్ని ఇవ్వాలని, అది నేను ఈరోజు పొందాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని వెళ్ళిపోయినాక. అంటే చాలామంది బాధలను పంచుతారు. మనకు తెలిసినటువంటి యూనివర్సల్ లా ఏంటి ఫ్రెండ్స్, మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ లా ఏంటంటే నువ్వు ఏది పంచితే అదే తిరిగి వస్తుంది. నువ్వు బాధలను పంచావు, ఆ బాధ తిరిగి వస్తుంది. నేను అందుకే అతను వినలేదు అతని బాధ. అవన్నీ ఎందుకు, నీకు ఏది కావాలో అంటే చాలామంది అంతా వినేసేసిన తర్వాత సార్ నాకు వాళ్ళ దగ్గర నుంచి రావాలి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి మార్గం ఏమి లేదా దానికి సంబంధించిన ఒక సంకల్పం చెప్తారా మళ్ళీ అడుగుతా. ఆ ఉండే మార్గం చెప్పండి, మా అత్తగారి దగ్గర నుంచి రావాలి. ఒక 25 సంవత్సరాలు అయిపోయింది, అది అత్తగారు వాళ్ళ వైపు నుంచి రావాల్సినటువంటిది రాకుండా ఆగిపోయి 25 సంవత్సరాలు అయింది, ఇప్పుడు అది వచ్చే మార్గం ఏమన్నా చెబుతారా అని అడిగారు మొన్న పూర్ణాత్మ ఆ 2వ రోజు సెషన్ అయిపోయిన తర్వాత. అంటే వీళ్ళు అసలు క్లాసు ఏమి వింటున్నారు, నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు అసలు ఏమి వింటున్నారు అంటే వాళ్ళకి నచ్చిన అంశాన్ని నచ్చిన విధంగా చెప్పినట్టు కాకుండా అలాగ తీసుకుంటున్నారు అని అర్థమైంది. అందుకని అవి అవసరం లేదు, బాధల గురించి బాధపడటం ఆపేసి మనం పట్టించుకోకుండా ఉంటే వారు స్వేచ్ఛగా ఎదుగుతారు. ఇతరులకు స్వేచ్ఛనిచ్చినట్లయితే మన నుండి మనమే స్వేచ్ఛను పొందుతాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకు స్వేచ్ఛ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇతరులకు మనము స్వేచ్ఛను ఇవ్వాల్సిందే. మనం వారికి దగ్గరగా ఉండి వారి ప్రవర్తనలో లోపాలు విమర్శిస్తూ ఉండే కన్నా వారిని వదిలిపెట్టడమే మంచిది. మనం పద్దాక వాళ్ళని విమర్శించడం కన్నా వాళ్ళని వదిలిపెట్టడమే మంచిది. ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న జంజాటం గనక లేకపోతే, ఇది ఈ విధంగానే జరగాలి అని అనుకోకపోతే మనం స్వేచ్ఛ పొందినట్లే. మనం ఎలాగైతే స్వేచ్ఛ పొందుతాం ఫ్రెండ్స్? ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న జంజాటం, నేను అనుకున్న విధంగానే జరగాలి అనేది, ఇవి రెండు గనక లేకపోతే మన నుంచి మనం స్వేచ్ఛ పొందినట్లే. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక మార్గంలో మాస్టరీని పొందాలి అని అంటే బంధరాహిత్యం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మిక మార్గంలో మాస్టరీని పొందాలి అని అంటే బంధరాహిత్యం ఒక్కటే అతి ముఖ్యమైన విషయం. దీని మాత్రం ఏ క్షణం కూడా మరవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేద్దాం. హాయిగా రిలాక్స్డ్గా ధ్యానంలో కూర్చుందాం. ఒక గాఢమైన శ్వాస తీసుకొని ఆ మెల్లగా వదిలివేస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ఒక మూడు గాఢమైన శ్వాసలు తీసుకొని మెల్లగా వదులుతూ ఒకసారి మీ శరీరం మొత్తాన్ని గమనించుకుంటూ రండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అత్యంత సహజంగా జరిగే శ్వాసలను, 5 శ్వాసలను గమనిస్తూ పూర్ణాత్మ స్థితికి రావాలి. 5, 4, 3, 2, 1, 0 అనేటప్పటికి అబ్జర్వ్ చేసుకోండి. ఈ పూర్ణాత్మ స్థితిని కంటిన్యూ చేస్తూ ఇప్పటిదాకా నేను ఏదని నా ఐడెంటిటీ ఫీల్ అని ఫీల్ అవుతున్నాను, దాన్ని పూర్తి ఎరుకతో నేను వదిలివేస్తున్నా. మనం ఏ విషయం మీద అయితే అత్యధికంగా కేంద్రీకరించి ఉన్నాము అవే మన చుట్టూ, అంటే బంగారం తన చుట్టూ తాను తిరుగుతూ స్ట్రైట్గా నిలబడినట్టుగా మన చుట్టూ తావి తిరుగుతున్నట్టుగా ఊహించండి. అది ఇంకా ఎంత ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంటే ఆ బంగారంలో మన యొక్క తరువాత స్థితిని చూపించగలుగుతుంది. ఆ ఉన్నత స్థితిలో మనం చేస్తున్న వర్క్ని మానసికంగా ఆ చిత్రాన్ని మనలో ఏర్పరచుకుందాం. దాని ద్వారా మనలో ఉన్న కాంతి ఆ చిత్రానికి ప్రసరించబడుతుంది.
అలా స్పిన్ని మరింతగా మన అభివృద్ధిని కొనసాగిస్తూ ఆ తిరిగే వేగాన్ని ఇంకా పెంచినట్లయితే మనం పూర్తిగా కాంతిగా మారిపోతాం. ఇదే E=mc2 ఫ్రెండ్స్. ఇలా స్పిన్ అవుతూ ఉంటూ లోపల ఏవైతే సరికాని ఆలోచనలు, సరికాని వస్తువులు, సరికాని నమ్మకాలు ఉన్నాయో అవన్నీ పడిపోతున్నట్టు, కొత్త వచ్చి మనకి యాడ్ అవుతున్నట్టు ఆకర్షించట. యాక్చువల్గా రాగి చుట్ట అలాగే ఉంటుంది, అది ఎప్పుడైతే స్పిన్ అవుతుందో అప్పుడు దానిలోకి ఎలక్ట్రాన్ వచ్చి తిరగటం మొదలు పెడుతుంది. అలాగే ఇది కూడా అన్నమాట. ఇలా స్పిన్ చేస్తున్నప్పుడు మనలో నుంచి వస్తున్న శక్తి ఒక కాంతి కిరణాల రూపంలో మనకి ఎదురయ్యే ప్రతి ఒక్కరికి, ప్రతి విషయానికి చేరుతుంది. ఇవే మనకున్న సంబంధ బాంధవ్యాలు. వాటి ద్వారా అవి ఆ బొంగరం యొక్క స్పిన్ నుంచి మన హృదయానికి వస్తున్నట్లుగా ఆ కాంతి ద్వారా. మనకి వచ్చిన తర్వాత అవి మరింత అందంగా కాంతివంతంగా తయారవుతున్నట్లుగా ఇలా మనకి ఇతరులతోనూ లేదా వస్తువులతోనూ ఉన్న సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటూ తగ్గించుకుంటూ దేన్ని ఎప్పుడు ఎలా వదిలేయాలో ఆ విధంగా ఆ క్షణంలోనే వదిలివేయటం నేర్చుకుంటా. ఇది చాలా సులభమైపోతుంది. మన హృదయ కేంద్రం ద్వారా శక్తిని తీసుకుంటూ పంపిస్తూ ఉంటే మన యొక్క స్పిన్ వేగం పెరుగుతూ ఉంటుంది. ఇలాగా మనకి ఎన్నో కొత్త దారులు తెలుస్తూ ఉంటాయి. అలా తెలుస్తూ ఉన్నటువంటి ఆ కొత్త దారులను మీరు నేర్చుకుంటూ వెనక్కు రావచ్చు. ఇప్పుడు మీరు గమనించుకుంటే మీ శరీరం అంతా కాంతివంతమై ఉంటుంది. ఈ కాంతి శక్తిని మనం ఎంతగా ఇతరులకు పంచుతాము అంతగా ఇతరులు కూడా ఉన్నత స్థితికి, అంటే వారు ఆత్మ చైతన్యం చెందడానికి ఈ కాంతిని తీసుకుంటూ, అలాగే ఇప్పటిదాకా వేటితోటైతే సరికాని బంధాలను ఏర్పరచుకున్నారో ఆ బంధాలను వదిలివేస్తూ ఎవరికి వారు స్వతహా స్వశక్తితో ఎదిగే మార్గం ఏర్పడుతుంది. అందుకు ఈ కాంతి ఎంతో ఉపయోగపడుతుంది. లాస్ట్ 1 మినిట్. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇలాగ, అప్పుడు మనం చాలా అద్భుతంగా మనకు మనం ఎదుగుతూ ఇతరులను ఎదిగించగలుగుతాం, ఎదిగింప చేయగలుగుతాం. లాస్ట్ 30 సెకండ్స్. Five, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తొలగిస్తూ మీరు సరికాని బంధనాలను వదిలివేసి చాలా హాయిగా ఎవరిని వాళ్ళని స్వేచ్ఛ ఇస్తున్నా, అంటే ముందు మనకు మనం స్వేచ్ఛను ప్రసాదించుకున్నాం. గుర్తుపెట్టుకోండి,
మన స్వేచ్ఛను మనం మాత్రమే ఇచ్చుకోగలుగుతాం. మనకి ఎవ్వరూ స్వేచ్ఛను ఇవ్వలేరు. మన స్వేచ్ఛను మనమే ఇచ్చుకోవాలి. అంటే బంధరాహిత్యంతో ఉండాలి. బంధరాహిత్యం అంటే భార్య భర్తలను వదిలేసేసేయటం కాదు, గుర్తుపెట్టుకొని పిల్లల్ని వీళ్ళందరినీ వదిలిపెట్టి వేయటం కాదు, వాళ్ళ మార్గంలో వాళ్ళు ఎదగటానికి మనం సహకరించాలి. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే, సమయాన్ని అవసరమైనప్పుడు మాత్రమే మనము వారికి సూచనని ఇవ్వాలి. అంతే తప్ప ప్రతి అంశానికి అడ్డుపడి వాళ్ళ మార్గాన్ని, అంటే వాళ్ళ యొక్క పనిని కూడా మనమే చేయటం, బొమ్మరిల్లి ఫాదర్ అంటారు కదా, అలా చేయొద్దు. ఆ బంధరాహిత్యాన్ని ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు పిల్లలు బాగా ఎదుగుతారు.